ట్రాన్స్వెస్టిజం. ట్రాన్స్వెస్టిజం అంటే క్రాస్ డ్రెస్సింగ్ అని అర్థం. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిలా డ్రెస్ చేసుకోవడం కానీ, ఒక అమ్మాయి అబ్బాయిలా డ్రెస్ చేసుకోవడాన్ని క్రాస్ డ్రెస్సింగ్ లేదా టెక్నికల్ వర్డ్ ఇస్ ట్రాన్స్వెస్టిజం అంటారు. ప్రపంచంలో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు డ్రెస్ వేసుకోవడాన్ని పెద్ద అభినారం వాళ్ళకి ఏం చూడరండి. అది లేచింది నిద్ర లేచింది బాహ్య లోకంగా ఫీల్ అవుతుంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా, ఉమెన్ ఎదుగుదలలో భాగంగా, స్త్రీలు ఎదుగుతున్నారన్న చిహ్నంగా పురుషులు బట్టలు ప్యాంటు షర్ట్లు కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఇంకా కుర్తా పైజామా లాంటివి ఏవైతే ఉన్నాయో, జెంట్ సంబంధించిన అన్ని డ్రెస్సులు లేడీస్ వేసుకుంటే వాళ్ళు ప్రోగ్రెస్ అయిపోయారు. మోడర్న్ గర్ల్స్ మోడర్న్ ఉమెన్ లేచింది మహిళా లోకం. వాళ్ళకి ఆరతలు ఇవ్వండి. మా అబ్బాయి మా అమ్మాయి టామ్ బాయ్లా ఉందండి. టామ్ బాయ్ అంటారు దాన్ని, మగ రాయుడు అంటారు తెలుగులో. ఏమంటారు? మగ రాయుడు. వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా కరేజియస్గా బోల్డ్గా ఉన్న చిహ్నానికి పరిధిగా అమ్మాయిలుగానా అబ్బాయిలు డ్రెస్సులు వేసుకుంటూ చూస్తారండి సొసైటీ మోడర్న్స్ అమ్మాయిలని. అదే అబ్బాయి కానీ చీర కట్టుకుంటే ఏమవుతుందండి? చీర కట్టిన చిన్నోడు, వీడు తేడాగాడు. బ్రాస్ వేసుకున్న చిన్నోడు, జాకెట్ వేసుకున్న చిన్నోడు, వీడి తేడాగాడు. చుడిదార్ వేసుకున్న మగాడు, వీడి తేడాగాడు. ఓని వేసుకున్న అబ్బాయి, వీడి తేడాగాడు. ఇమీడియట్గా లేడీస్ డ్రెస్సులు ఒక బ్రాలు కానీ, జాకెట్లు కానీ, బ్రౌజ్ కానీ, చుడిదార్ కానీ, చీర కానీ, ఓని కానీ, లంగా ఓని కానీ, హాఫ్ సారీ కానీ వేసుకుంటే ఇమీడియట్గా ఈవెన్ పువ్వులు పెట్టుకున్న, బొట్టు పెట్టుకున్న, లిప్స్టిక్ వేసుకున్న వాళ్ళని కొంచెం తేడాగాలు కానీ చూస్తుంటారు. ట్రాన్స్వెస్టిజం అంటారు. ఎదరోళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం బట్టలు గిట్లు వేసుకుంటే ఇట్స్ పర్పస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. అది నవ్వుతారు, ఊరుకున్నారు, ఫినిష్ అయిపోయింది అది. బట్ మాట మాటికి వాళ్ళ డ్రెస్సులు వీళ్ళు వేసుకోవాలనుకుంటే ఇట్ ఇస్ ఎ సెక్సువల్ అబ్నార్మాలిటీ. దీనికి సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, అవసరమైన మెడికల్ కేర్, ఒకవేళ హార్మోన్స్లో డిస్టర్బెన్స్ ఉంటే హార్మోనల్ థెరపీ, ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ట్రాన్స్వెస్టిజం ఉన్న మగాళ్ళు సిగ్గుపడతారు, భయపడతారు, గిల్టీగా ఫీల్ అవుతారు, తప్పు చేస్తారు అనుకుంటారు. ఎవరికి తెలియకుండా దొంగతటగా ఎవరో లేనప్పుడు టోర్స్ క్లోజ్ చేసుకుని జాకెట్లు, చీరలు, బొట్లు, లిప్స్టిక్లు అన్నీ వేసుకుని అద్దంలో చూసుకుని సెక్సువల్ ఫీలింగ్స్ తోటి రగిలిపోతారు. ఆ అనుభూతిని పొందుతారు స్త్రీగా అనుభూతిని. అదే మగాడైతే మగరాయిలాగా, అమ్మాయి అయితే మగరాయిలాగా డ్రెస్సులు వేసుకుని ఏ అనుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. ఆవిడ మోడర్న్ మహిళ. కాబట్టి సమాజాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, దేశాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ట్రాన్స్వెస్టిజం అనేది నార్మల్ అబ్నార్మల్ అని మారిపోతుంటారు. మీకు ఎక్కడైనా సరే చుడీదార్ వేసుకున్న ఒక అబ్బాయి ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూడడం మనసి వీడినే చూడడం మొదలు పెడతారు. అంటే మన సమాజంలో ఇట్ ఇస్ అబ్నార్మల్, ఇట్ ఇస్ అబ్నార్మల్. సో సమాజానికి అనుగుణంగా, సమాజ పోకడకు అనుగుణంగా మన వేష, భాష, వృత్తి, ప్రవృత్తి, డ్రెస్సు, తినే తిళ్ళు మారిపోతూ ఉంటాయి. అమెరికాలో నార్మల్ అయింది, ఇక్కడ అబ్నార్మల్. ఇక్కడ నార్మల్ అయింది, అమెరికాలో అబ్నార్మల్. ప్యారిస్లో ఒకలాగా డ్రెస్ వేసుకుంటే ఇట్స్ నార్మల్, అబ్నార్మల్ ఉంటుంది. అదే ఇండియాలో అలా వేసుకుంటే కలికాలం వచ్చేసిందంటే బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారండి అంటారు. కాబట్టి ట్రాన్స్వెస్టైట్ ఆర్ ట్రాన్స్వెస్టిజం ఆర్ క్రాస్ డ్రెస్సింగ్ అనేది ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళే వాళ్ళు కూలిపోతారు, వాళ్ళే వాళ్ళు బాధపడిపోతారు. సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. కొంతమంది తాగుతారు, కొంతమంది తనలో తాను బాధపడి సూసైడ్ కూడా అటెంప్ట్ చేయాలనే కోరికతో ఉంటారు. కాబట్టి ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఏది నిజం, ఏది కాదు, ఏది సరదాగా వేస్తారు, ఏది సరదాగా వేసుకోవాలి, ఏది కంటిన్యూస్గా కంపల్సరీగా వేసుకోవాలనిపిస్తుంది, అబ్సెషన్స్తో రిపీటెడ్గా థాట్స్ వస్తుందో వాళ్ళు న్యూరలాజికల్
సైకలాజికల్ ఎవల్యూషన్ చేయించుకొని అవసరమైతే ఎండోక్రైనరీ టెస్టులు, కెమికల్ టెస్టులు కూడా చేయించుకుని, బయోకెమిస్ట్రీ టెస్టులు కూడా చేయించుకుని, సైకోథెరపీ, బయోథెరపీ ప్రధాన అవసరమైన చోట, ఇంకా అవసరమైతే హార్మోనల్ రిలేటెడ్ కూడా వాడుకొని దాని నుంచి బయట పడాలనుకున్న వాళ్ళు అవ్వండి. ఎందుకంటే పడాలనుకున్న వాళ్ళు అనే వర్డ్ ఎందుకంటే కొత్తగా సుప్రీం కోర్టు జడ్జిమెంటు, కొత్త గవర్నమెంట్ రూల్స్ వచ్చింది. ఎవరికైనా సరే ఇటువంటి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పేసి రూల్ వచ్చింది. వాళ్ళకు వాళ్ళు నచ్చి వాళ్ళకు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే దెర్ ఈజ్ నో అఫెన్స్. ఓకే, అమ్మ నాన్న పిల్లలు బలంతో పెట్టి మారు 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 అంటే దట్ ఈస్ అమ్మ నాన్నలు కూడా జైలే పెట్టచ్చు అన్నట్టుగా కొత్త చట్టాలు వచ్చినాయి. చట్టానికి ఏముందండి, వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. బట్ ఇక్కడ తల్లిదండ్రులు ఎమోషన్స్ ఏంటి, నా కొడుకు ఎలా అయిపోతాడు, నా కొడుకేంటి ఓనీలు వేసుకుంటు, నా కొడుకేంటి దొంగచాటుగా చూస్తే సడన్గా లేడీ డ్రెస్లో ఉన్నాడని ఎంతమంది తల్లిదండ్రులు హార్ట్ అటాక్ వచ్చేస్తుందండి. హోమోసెక్స్ అయిపోతున్నాడు బాబోయ్, నా కొడుకు ఏమైపోతున్నాడు బాబోయ్ అని ఎంత బాధపడిపోతాడండి. ఈ మధ్య ఒక అబ్బాయిని తీసుకుని వచ్చారండి, వాళ్ళ అమ్మ నాన్న సరైన పేర్లు కూడా చెప్పలేదాడు. ఆడు లేడీకి మార్పుడు ఇస్ట్రోజన్ టాబ్లెట్స్ రోజు వాడేస్తున్నాడు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు కొన్నాడు, జుట్టు ఇంత పెంచేసుకున్నాడు అండి, లేడీ డ్రెస్సులు వేసుకుంటున్నాడట రూముల్లో ఉండగా సడన్గా వాళ్ళ అమ్మ నాన్న చూసేటప్పటికి చూసి నైట్కి నైట్కి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేసింది, ఫీలింగ్ వచ్చేస్తుందండి. మా అబ్బాయి అంటే లేడీ డ్రెస్సులు మారిపోయాడని చెప్పేసి ఇంట్లో అన్ని పెద్ద ఈస్ట్రోజన్ టాబ్లెట్లు దొరికినాయండి. ఏం దొరికినాయంటే వాడు అంగేరియాలోనూ మరొకరితో వీడు చాటింగ్ చేసి అమ్మాయిలతోటి మాట్లాడుకుని ఈడు అమ్మాయిగా ఫీల్ అయిపోయి ఈడు అమ్మాయిగా చేసుకుని ఈడు అమ్మాయిగా డ్రెస్ వేసుకుని ఈడు అమ్మాయి ఈస్ట్రోజన్ హార్మోన్ వాడేసి పూర్తిగా పురుషత్వం తగ్గించుకోవాలని ట్రై చేస్తున్నాయండి. ఇటువంటివి గూగులింగ్ చేసే పిల్లల్లో పెరిగిపోతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ముందు భయపడటం ఆపి సరైన ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించండి. నైట్కి నైట్ నిద్ర పెట్టదండి అమ్మ నాన్నకి హార్ట్ అటాక్లో వచ్చిన ఫీలింగ్, నా కొడుకు ఏదైపోయింది భగవంతుడా నేను ఏం పాపం చేశానని చెప్పేసి యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, తవీదు మహిమలు, వాస్తులు, నోమరాలజీలు, యామరాలజీలు, పేర్లు మార్చాడాలు, ఈ పగడాలు గేడాలు వేసేసుకుని నానా హంగామా చేసేస్తున్నారండి. ముందు అవి ఆపండి, వాటి వల్ల మీ అబ్బాయి ఏమీ మారడు. ఇవి కొంచెం గ్రహదోషం ఉందన్నారండి, ఈ 1 సంవత్సరం 2 సంవత్సరం ఎలా ఉంటుందో ఇవన్నీ పక్కన పట్టి ఎగ్జాక్ట్గా సరైన హెల్త్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ముందులే మంచి కాలం, ముందుగా మీ డాక్టర్ కాంతికారు నమస్తే.